ఇట్లా నీకు ఆల్రెడీ పెళ్ళైందా? ఎవరితో అయింది? అక్కడ అయింది, వేరే ఊరికి ఇచ్చారు. ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు ఏ ఊరు ఇచ్చారు ఏ ఊరో తెలీదు. మీ ఆయన పేరు అన్నా తెలుసా? పేరు తెలియదు. శ్యామల రామ్మ ఏ ఊరు మీది? దుమ్మగూడెం మండలం. దుమ్మగూడెం మండలం. మంచి. నీ భార్య పేరేంటి? నాగూరు. నలుగురు భార్యలమ్మా. ఎవరు పనికొస్తే వాళ్ళతో నువ్వు పనిస్తావు? ఇక్కడ చూసి మాట్లాడు, వయసు పెద్దదని మర్యాద ఇస్తున్నా. సిగ్గులేదా నీకు? నీ వయసు ఇట్లా పిల్లలకు ఆల్రెడీ పెళ్ళైందా? ఎవరితో అయింది? అక్కడ అయింది, వేరే ఊరికి ఇచ్చారు. ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు ఏ ఊరు ఇచ్చారు ఏ ఊరో తెలీదు. మీ ఆయన పేరు అన్నా తెలుసా? పేరు తెలియదు. ఆయనకి పెళ్ళం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. మీ శ్యామల రామ్మ ఏ ఊరు మీది? దుమ్మగూడెం మండలం. దుమ్మగూడెం మండలం. మంచి. వర్ణిస్తున్నట్టు నవ్వుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతుంటే ఏదో నవ్వు వస్తుంది మేడం, అంతేగాని లేసాననుకో వేరే ఏవేవో వస్తాయి. నువ్వు ఎటకారం నవ్వులు మా దగ్గర నవ్వద్దు. ఏంటి మగాడైతే ఎవరితోనా తిరుగుతాడా? ఆ తిరుగుతాడండి. మనకు ఒక చట్టం ఉంది, అసలే మూడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మా వాళ్ళు ఉన్నారు, ఓకేనా? అది ఆమె ఫోను. ఎందుకు మాట్లాడవా అని ఒకటి, ఇంకో మెసేజ్ గుడ్ మార్నింగ్ బంగారం ఉన్నారు, తర్వాత చేస్తా ఓకేనా? తిన్నావా? రిప్లై ఎస్ఎంఎస్ బాయ్. నెక్స్ట్ మెసేజ్ ఐ లవ్ యూ. దీన్ని చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నాయిరా దీన్ని చూస్తే నీకు? ఖచ్చితంగా కేసు ఇచ్చి 8 సంవత్సరాలు లోపల ఇస్తాను. నువ్వు నాకు సలహా ఇవ్వద్దు. నీ భార్య పేరేంటి? నాగూరు. నలుగురు భార్యలమ్మా. ఎవరు పనికొస్తే వాళ్ళతో నువ్వు పనిస్తావు? ఇక్కడ చూసి మాట్లాడు, వయసు పెద్దదని మర్యాద ఇస్తున్నా. సిగ్గులేదా నీకు? నీ వయసు అంత. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. ఈ సృష్టిని కాపాడు అని చెప్తుంది మేడం. ఏ విధంగా అంటే పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి సమాధానము హ్యాపీ వస్తుంది. అతనితో కలవమని, అతను పెళ్లి చేసుకోమని చెప్తా. దాన్ని వదిలేసరా. నా పిల్లల పేరు మేడం. నా ప్రాణం. నా ప్రాణం మీద పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా కొత్తగా ప్రాణము? అమ్మ మీద లేదు, అక్క మీద లేదు, అక్క పిల్ల పిల్లల మీద లేదు, కానీ ఎక్కడో దేనికో పుట్టిన వాళ్ళకి వచ్చేసిందే. ఏం చేశాడు? ఏం చేయలే. ఎందుకు వచ్చినాడు మరి? ఎందుకు వచ్చిండు అంటే రా అని చెప్పిన నేను వచ్చిండు. కింద పడతా అన్నాడు మేడం. ఎందుకు చచ్చిపోతాను అని అడగలేదా? నిజంగా మేడం, అది ఏ తప్పు లేదు మేడం. ఎందుకు చచ్చిపోతావు అని అడగలేదా? ఫస్ట్ బిడ్డను కూడా చంపింది మేడం. పిల్లం నీతో సంసారం చేయలేదా? కొడుకును గెలలేదా? తల్లి అని చెప్పిన మేడం. ఆయన అడుక్కునే గురించి చాలా ఎక్కువ చేస్తున్నావు. పళ్ళు రాలుగొట్టేస్తాను లేసానంటే. నువ్వు మీ అమ్మ ఇద్దరు ఏమైనా చేస్తారు, ఎవరు ఏం మాట్లాడకూడదా మిమ్మల్ని? పైనుంచి ఊడిపడ్డారా మీరు? దాన్ని వదిలేసిరా. నా పిల్లల పేరు మేడం. నా ప్రాణం. నా ప్రాణం మీద పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా కొత్తగా ప్రాణము? అమ్మ మీద లేదు, అక్క మీద లేదు, అక్క పిల్ల పిల్లం మీద లేదు, కానీ ఎక్కడో దేనికో పుట్టిన వాళ్ళకి వచ్చేసిందే. కొత్త చట్టాలు తీసుకురావద్దు చట్టంలో. ఇప్పుడు నీ భర్త ఎవరన్నా అమ్మాయితో మాట్లాడితే నీకు ఎంత బాధగా ఉంటుంది? నేను అలాంటి ఫీల్ ఏమవ్వను. నువ్వు ఈ కథలు చెప్పొద్దు వసంత. కింద పడతా అన్నాడు మేడం. ఎందుకు చచ్చిపోతాను అని అడగలేదా? నిజంగా మేడం, అది ఏ తప్పు లేదు మేడం. ఎందుకు చచ్చిపోతావు అని అడగలేదా? ఫస్ట్ బిడ్డను కూడా చంపింది మేడం. కింద పడతా అన్నాడు మేడం.
ఎందుకు చచ్చిపోతావు అని అడగలేదా? నిజంగా మేడం, అది ఏ తప్పు లేదు మేడం. ఎందుకు చచ్చిపోతావు అని అడగలేదా? ఫస్ట్ బిడ్డను కూడా చంపింది మేడం. తర్వాత మా వాళ్ళు ఉన్నారు, ఓకేనా? అది ఆమె ఫోన్. ఎందుకు మాట్లాడవా అని ఒకటి, ఇంకో మెసేజ్ గుడ్ మార్నింగ్ బంగారం ఉన్నారు, తర్వాత చేస్తా ఓకేనా, తిన్నావా రిప్లై ఎస్ఎంఎస్ బాయ్. నెక్స్ట్ మెసేజ్ ఐ లవ్ యూ. ఏమైనా ఆయన చనిపోతానే మూడు నెలలకి నీకు ఇంకో మొగాడు కావాల్సింది మేడం. ఇంతవరకు ఈ బతుకు జట్కా బండి వేదిక మీద మేము వినలేదు, చూడలేదు, అండ్ వినటానికి చాలా అసహ్యంగా ఉంది. ఇంకో మెసేజ్ గుడ్ మార్నింగ్ బంగారం ఉన్నారు, తర్వాత చేస్తా ఓకేనా, తిన్నావా రిప్లై ఎస్ఎంఎస్ బాయ్. నెక్స్ట్ మెసేజ్ ఐ లవ్ యూ.